తిరిగి వార్తలకు స్వాగతం. కావలి మున్సిపల్ సమావేశం పోలీస్ బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో అధికార పక్షం కౌన్సిలర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్. కావలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మరియు మిత్ర పార్టీల కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక బంద్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. పట్టణంలోని 48 రకాల సమస్యలపై చర్చ జరిపారు. ఇందులో అన్ని అంశాలను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించగా కేవలం 3 అంశాలను పెండింగ్లో పెట్టారు. పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిస్తూ ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్ సమావేశాన్ని ముగించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. వచ్చే సమావేశానికైనా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు హాజరు కావాలని సూచించారు ఇన్ఛార్జ్ చైర్మన్ భరత్ కుమార్. అల్లూరు మండలం నార్తాములూరు పంచాయతీ పరిధిలోని గొల్లపాలెం బాలల ఆశ్రమంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. సోదర సోదరీమణుల ఆత్మీయతను తెలియజెప్పే రక్షాబంధన్ వేడుకలు అల్లూరులో ఘనంగా జరిగాయి. నార్త్ ఆములూరు పంచాయతీ పరిధిలోని గొల్లపాలెం బాలల ఆశ్రమంలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. రాఖీ విశిష్టతను తెలియపరుస్తూ ఆశ్రమ వ్యవస్థాపకులు రామచంద్ర శరద్బాబు ఇచ్చిన వివరణ ఆకట్టుకుంది. ఆశ్రమంలో కొత్త మార్పు కోసం ప్రతి ఏడాది అన్ని రకాల పండుగలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నెల్లూరులోని కస్తూర్బా ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో తక్కువ ధరకే ఎముకల పటుత్వ పరీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ వెంకటేష్ రోగులను పరీక్షించి వైద్య సలహాలను అందజేశారు. నగరంలోని కస్తూర్బా ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎముకల పటుత్వ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎముకల గట్టిదనాన్ని తెలిపే ఈ పరీక్షకు 2500 ఖర్చవుతుండగా ఈ శిబిరంలో 500 రూపాయలకే ఈ పరీక్షను నిర్వహించారు. డాక్టర్ వెంకటేష్ రోగులను పరీక్షించి వైద్య సలహాలను అందించారు. మన కస్తూర్బా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొదలుపెట్టి ఇప్పటికీ 21 సంవత్సరాలు జరిగినది. మనం ఈరోజు ఎముకల పటుత్వ పరీక్ష చేస్తున్నాము. అది మహానగరాలకే పరిమితమైన ఈ టెస్టు మద్రాసు హైదరాబాదులోనే చేస్తారు. డాక్టర్ సలహా పాటించి డాక్టర్ ఎలా చెప్తారో అలాగ ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజులు కానీ అవన్నీ చేసుకుంటూ పాటిస్తే తప్పకుండా ఎముకల్లో బలం పెరిగి కీళ్ల వాత నొప్పులు కానీ రావడం కానీ అవన్నీ తగ్గు. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద గ్రహణ మొర్రికి ఆపరేషన్లు నిర్వహించనుంది. ఈ ఆపరేషన్లకు సంబంధించిన వివరాలను డాక్టర్ శివప్రసాద్ రెడ్డి రెయిన్బో హాస్పిటల్లో వివరించారు. రెయిన్బో హాస్పిటల్లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గ్రహణ మొర్రికి ఆపరేషన్లు నిర్వహించనుంది. ఈ వివరాలను డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వివరించారు. జన్యుపరమైన లోపాల కారణంగా, పౌష్టికాహార లోపాల కారణంగా ప్రతి 800 మందిలో ఒకరికి గ్రహణ మొర్రి ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 19-20 తేదీల్లో ఉచితంగా ఈ ఆపరేషన్లను నిర్వహిస్తామని తెలియజేశారు. 18 సంవత్సరాలలోపు గ్రహణ మొర్రి ఉన్నవారు ఆసుపత్రిలో సంప్రదించాలని వెల్లడించారు. ఈ సమావేశంలో బీహెచ్ఈఎల్ ప్రతినిధులు రామస్వామి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం బీహెచ్ఈఎల్ వాళ్ళండి. సో వీళ్ళు సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద గ్రహణ మొర్రి ఆపరేషన్స్ ఒక 20 నెల్లూరు పట్టణంలో స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు. సో మా ఫౌండేషను గత 2004 నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో దగ్గర దగ్గర 5000 మందికి గ్రహణ మొర్రి నుంచి విముక్తి కల్పించాం. విద్యార్థులపైన, మహిళలపైన లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు పీడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాగిసైద. టౌన్ హాల్లో జరిగిన చర్చా వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగరంలోని టౌన్ హాల్లో విద్యార్థినుల మరణాలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై చర్చా వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో పీడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే బాగిసైద పాల్గొని మాట్లాడారు. ర్యాంకులు, మార్కుల ఒత్తిడి, ర్యాగింగ్, వేధింపులు తదితర కారణాల వలన ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. వీటిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ సమావేశంలో స్త్రీ విముక్తి సంఘటన జిల్లా కార్యదర్శి కొండమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విద్యా వ్యాపారమైన పరిస్థితుల్లో ప్రధానంగా ఈరోజు ఒత్తిళ్ళు అనేటువంటి తీవ్రంగా సాగుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఒత్తిడిని తట్టుకొని విద్యార్థులు విద్యను అభ్యసించిన పరిస్థితుల్లో, ఈ ఒత్తిళ్ళని ఎడతట్టుకోవడం తెలియనటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో విద్యార్థులు ఆత్మహత్యలకి వీటికి పురుగొల్పుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టానికి వ్యతిరేకంగా అనేక రకమైనటువంటి ప్రజా సంస్కృతి హక్కుల సాధన కోసం ముందుకు సాగాల్సిన అవసరం ఉందనేటువంటి దాన్ని మేము తెలియజేస్తున్నాం.
బ్రెయినో బ్రెయిన్ సంస్థ ఆధ్వర్యంలో డెమో నిర్వహించారు. ఆ సంస్థ విధి విధానాలతో పాటు సులభ పద్ధతుల్లో విద్యార్థులకు విద్యా బోధన చేసే విధానాలపై ఆ సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పించారు. నెల్లూరు నగరంలో బ్రెయినో బ్రెయిన్ సంస్థను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ విలువలతో ఏర్పాటైన సంస్థ లక్ష్యాలు, సులభ పద్ధతుల్లో బోధన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రామూర్తి నగర్లోని గుడిగుండ్ల లక్ష్మీరాజ్యం ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాల్క్యులేటర్, పెన్ పేపర్ లేకుండా గణితంలోని ప్రాబ్లమ్స్ ని సెకండ్లలో చేయగలిగే విధానాలను తెలియపరిచారు. ఈ సంస్థ గురించి వివరించిన డెమో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు శ్రీనివాసన్, నారాయణమూర్తి, రాకేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ஸோ இடது பக்க மூளையோட முக்கியமான வேலை என்ன அப்படின்னு பார்த்தீங்க அப்படின்னா ஒரு லாங்குவேஜை கற்றுக்கிறது, நாலேஜை கெயின் பண்ணுறது, இது வந்து இடது பக்க மூளையோட முக்கியமான வேலை. మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరులోని టౌన్ హాల్లో కుష్ఠవ్యాధిగ్రస్తులకు, పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోటల్ సంఘం ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, ట్రస్ట్ వ్యవస్థాపకులు గాలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మదర్ తెరిసా జన్మదినం సందర్భంగా పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్లో కుష్ఠవ్యాధిగ్రస్తులకు, నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోటల్స్ సంఘం ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, ట్రస్ట్ వ్యవస్థాపకులు గాలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ నిరుపేదలకు సేవలనందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించే సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని ఏబిఎం కాంపౌండ్ నుండి వారు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2వ తేదీన సమ్మెను తలపెట్టాయి. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో నగరంలో భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏబిఎం కాంపౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీబొమ్మ, వీఆర్సీ, బట్వాడిపాలెం, మూలాపేట, చిన్నబజార్ మీదుగా నర్తకీ సెంటర్ వరకు కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తూ ఎన్జీఓ సంఘ నాయకులు, ఉద్యోగులు, కార్మికులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకులు అజయ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రం మెడలు వంచైనా కార్మిక హక్కులను సాధించుకుంటామన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కత్తి శ్రీనివాసులు, మూలం రమేష్, దామా అంకయ్య, ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, సాగర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలని, అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ చట్టాన్ని గట్టిగా అమలు చేయాలని, కార్మిక చట్టాల సవరణలు కార్మికులకు కాకుండా యజమానులకు ఉపయోగపడే విధంగా చేపట్టినటువంటి సవరణలు రద్దు చేయాలని, ఇటువంటి న్యాయమైన డిమాండ్ల మీద మేము సమ్మె చేయబోతున్నాం. దానిలో భాగంగా ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ నెల్లూరు నగరంలో ఎన్జిఓలు, అట్లాగే ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, బిఎంఎస్, ఐఎన్టీయుసి అందరం కూడా కలిసి ఈ యొక్క ర్యాలీ చేస్తున్నాము. సూలూరుపేట పోలీసులు గుంజి దుర్గయ్య అనే గజదొంగను అరెస్ట్ చేశారు. అతని నుంచి 30 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూలూరుపేట పోలీసులు గుంజి దుర్గయ్య అనే దొంగను అరెస్ట్ చేశారు. ఈయన కొద్ది నెలల కిందట సూళ్లూరుపేటలో 2 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఇతని నుంచి 30 సవర్ల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న దుర్గయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ దొంగతనాల విషయం బయటపడిందని వారు తెలిపారు.
ప్రమాదవశాత్తు ఒంటిపై కిరోసిన్ పడి మంటలు చెలరేగి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నాయుడుపేట మండలం చలమత్తూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ ఉరికి ప్రమాదానికి గురైన సంఘటన నాయుడుపేట మండలం చలమత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. రాయిపు వెంకటయ్య భార్య కీర్తి 2 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఇంటి వద్ద వెంకటయ్య, అతని ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి కూలి పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న వెంకటయ్య వంట చేసేందుకు వెలుగుతున్న కిరోసిన్ బూడిని తీస్తుండగా ఒంటిపై కిరోసిన్ ఒలికి మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.